మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, కేడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, దాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష తోటి వారిని ప్రార్థిస్తున్నాను. మీ ఇద్దరు కృష్ణార్జున లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక. నవ్యాంధ్ర ఉజ్వలంగా, జ్వాజ్వల్యమానంగా, ప్రజ్వలంగా, మహోజ్వలంగా, ధగద్ధగాయమానంగా, జగజ్జగాయమానంగా వెలగాలి. హరితాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా మీలాగే నడిచేడి చదువుకున్నాను సార్. చిన్నప్పుడు మా ఊరు నుంచి 8 కిలోమీటర్లు నడిచేది చదువుకున్నాను. నా పేరు ఏవికి సుజాత సార్. నాదండ్ల మండలం, గణపవరం. చూడండి, అందరూ ఒకసారి సుజాత గారు బాగా మాట్లాడారు కదా, బాగా మాట్లాడారా, గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఒకసారి బుక్ ఒకటి ఇవ్వండి. అమ్మ ఇచ్చేసేయండి.